జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వరదల మీద ఒక విచిత్రమైన కామెంట్ చేశారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారంట తన ఇంటిని కాపాడుకోవడం కోసం, అది కూడా ఏది అద్దె ఇంటిని, దాన్ని కాపాడుకోవడం కోసం అంట బుడమేరు గేట్లు ఎత్తేసి విజయవాడను ముంచేశారు అంటున్నారు. మీకు అసలు చంద్రబాబు నాయుడు గారి ఉంటున్న ఇల్లు ఎక్కడ, కృష్ణ ఎక్కడ, బుడమేరు ఎక్కడ, అసలు ఆ వెలగలేరు రెగ్యులేటర్ లాక్స్ ఎత్తడానికి కారణం ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా తర్వాత చూద్దాము. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన భాషలోనే అడగాలి అనేసి అంటే, మీకు ఇదే బుడమేరికి చివరిసారిగా వరద ఎప్పుడు వచ్చింది? వేళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో వచ్చింది అనమాట. అప్పుడు కూడా సేమ్ ఇదే బుడమేరికి ఇంతే 60,000 క్యూసెక్ల పైన వరద వచ్చింది, ఇప్పుడు కూడా అంతే వచ్చింది. అలాగే అప్పుడు ఏవైతే కెనాల్స్ కెపాసిటీ ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ ఉంటాయి, కాకపోతే 4,000-5,000 ఎక్స్ట్రా ఉంటాయి, అంతకుమించి పెద్ద తేడా ఏమి రాదు. అప్పుడు కూడా సేమ్ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర లాక్స్ ఎత్తారు, ఇప్పుడు కూడా వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర లాక్స్ ఎత్తారు. అప్పుడు ఏవైతే ప్రాంతాలు మునిగినాయో ఇప్పుడు కూడా అవే ప్రాంతాలు మునిగినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వెలగలేరు దగ్గర లాక్స్ ఎత్తడమే అంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉండి వాటిని బుడమేరు గేట్స్ అనేసి అన్నారులే, అవి బుడమేరు గేట్స్ కాదు, వెలగలేరు రెగ్యులేటర్కి ఉండే లాక్స్ అనమాట. సరే ఆ లాక్స్ ఎత్తటమే చంద్రబాబు నాయుడు గారు తన ఇంటికి బెనిఫిట్ చేసుకోవడం కోసం ఎత్తి విజయవాడను ముంచారు అనేసి అంటున్నారు కదా. మరినాడు రాజశేఖర రెడ్డి కూడా అదే వెలగలేరు లాక్స్ ఎత్తారు, అదే విజయవాడని ముంచారు కదా. మరినాడు రాజశేఖర రెడ్డి ఎవరికి బెనిఫిట్ చేయడం కోసం, ఎందుకోసం ఆ పని చేశాడు? అప్పుడు ఇప్పుడు సేమ్ అదే బుడమేరకు వచ్చిన వరద, అదే అంతపాతమే వరద వచ్చింది. మీకు అప్పుడన్నా కానీ ఇంతలా ఫ్లాష్ ఫ్లడ్స్ రాలేదన్నమాట, చాలా టైం ఇచ్చి వచ్చింది. ఇప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ మీకు ఒక 5 రోజులు కుంభవృష్టి కురిస్తే ఎంత వరద వస్తుందో అలాంటిది 2 గంటల్లోనే వచ్చిందన్నమాట. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. మరి నాడు రాజశేఖర రెడ్డి ఎందుకు ఎత్తాడు? ఎవరికి బెనిఫిట్ చేయడం కోసం ఆ వెలగలేరు దగ్గర లాక్స్ ఎత్తి విజయవాడ ముంచారు? చెప్పగలుగుతాడా మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం? అంతెందుకు, వీళ్ళ సాక్షి పేపరు మొన్న సెప్టెంబర్ 2వ తేదీ వరదలు వచ్చిన తర్వాత రోజు వీళ్ళు ఏమని రాశారో ఒకసారి చూడండి. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా విపరీతమైన వరద వచ్చింది, అత్యధిక వర్షపాతం నమోదు అవ్వటం వల్ల అక్కడ, దీంతో బుడమేరు దీనికి అక్కడక్కడ కొన్ని గండ్లు పడ్డాయి, అదీగాక అదే టైంలో కృష్ణకు కూడా విపరీతమైన వరద ఉండటంతో ఈ బుడమేరు ఛానల్ నుంచి వెళ్లే నీళ్లు కూడా వెనక్కి ఎగదన్నినాయి కృష్ణ నుంచి, దీంతో అక్కడ గండ్లు పడినాయి, దీంతో ఎక్కడ బుడమేరు కట్ట మొత్తం తెగిపోద్దు అనే భయంతో ఆ లాక్స్ ఎత్తేసారు వెలగలేరు దగ్గర అనేసి రాశారనమాట. మీకు ఇదే నిజం కూడా, మీకు ఆ రోజు కృష్ణలో వరద ఉంది, అటు వెళ్ళలేవు వెనకదంతా ఉన్నాయి, అప్పటికీ మీకు 7 చోట్ల గండ్లు పండియ్యి, దాంతో ఇక్కడే ఈ వెలగలేరు దగ్గర లాక్స్ అనే ఎత్తారు. మీకు ఆ లాక్స్ ఎత్తకపోతే ఏం జరుగుద్దండి? మీకు ఆ లాక్స్ చూడండి, ఇదే మీకు అప్పటికే ఆ పైనుంచి ఆల్రెడీ నీళ్లు పోతా ఉన్నాయి, మీకు అది ఎంతసేపు నిలబడిద్దండి ఆ లాక్స్ ఎత్తకపోతే? మీకు అన్నం వేయడమే కొట్టకపోయింది, మీకు పులిచెంతల గేట్లు కొట్టకపోయినాయి, గుండ్లకమ్మ గేట్లు కొట్టకపోయినాయి, ఇది ఎంతసేపు ఉంటుందండి? మొత్తం పోయేది, అది పోయింది అనుకోండి, అది ఇంకో పెద్ద డిజాస్టర్ అనమాట. ఇంకా పైనుంచి మొత్తం వచ్చి పెడతా ఉంటుంది, ఎక్కడ కంట్రోల్ అనేది ఉండదు. అదీగాక ఒకవేళ అది రెసిస్ట్ చేసి కొంతసేపు ఆపినా కానీ ఆ పైన వెనక్కిదన్నీ ఎక్కడ గండ్లు పడతాయో కూడా ఎవరికి తెలియదు అనమాట. ఒక ఫ్లో అనేది అర్థం కాదు, ఎట్ట పడితే అట్ట గండ్లు పడేసి మొత్తం అది పెద్ద డిజాస్టర్ అయిపోయేది. అందుకనే ఆ లాకులు ఎత్తేసి తప్పనిసరి పరిస్థితుల్లో అది వదిలేశారు. అదే సెప్టెంబర్ 2వ తేదీ వీళ్ళు సాక్షిలో రాశారు. అదే రోజు పక్కన కూడా చూడండి వీళ్ళేమని రాశారు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ఆల్రెడీ మునిగిపోయింది అననేసి రాశారనమాట సెప్టెంబర్ 2వ తేదీ. మీకు మళ్ళీ సెప్టెంబర్ 3వ తేదీ ఇదే సాక్షి పేపర్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని కాపాడుకోవటం కోసం ఈ వెలగలేరు గేట్లు ఎత్తేసి విజయవాడ ముంచారు అని రాశారు. మీరు వీళ్ళు 2వ తేదీ ఏమని రాశారు? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఆల్రెడీ మునిగిపోయిందని రాశారు. ఆల్రెడీ మునిగిపోయిందని రాసి మళ్ళీ ఇప్పుడు 3వ తేదీ ఏంది, ఆ ఇల్లు మునకుండా ఉండటం కోసం ఈ లాగులు ఎత్తారు అని రాశారు. ఏదంటే అది రాస్తూ ఉంటావేనా? సరే వీరి మాటలు వదిలేసి అసలు ఈ బుడమేరు దీనికి ఎలా వరద వచ్చింది, అలాగే ఈ లాక్స్ ఎందుకు ఎత్తారు అనేది చూడాలి అంటే, ఈ మ్యాప్ చూశారు అంటే ఇందులో బ్లూ కలర్ లైన్ కనపడతా ఉంది కదా, ఆ బ్లూ కలర్ లైనే ఈ బుడమేరు ప్రవహించే దారి అనమాట. మీకు కింద అజిత్ సింగ్ నగరు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు మునిగిపోయినాయి అనేసి సేమ్ ఇదే దారి గుండా వెళ్ళేసి కొల్లేరులో కలుస్తుంది. అయితే 1970లు ఆ టైంలో దీనికి ఇంకా ఎక్కువ వరదలు ఇలా వచ్చినాయి అంటే ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకొక బుడమేరు డైవర్షన్ ఛానల్ అనేసి తీశారు. మీకు యెల్లో కలర్ ఇది లైన్ కనపడుతుంది కదా, ఇది బుడమేరు డైవర్షన్ ఛానల్ అనమాట. ఆ బుడమేరు నుంచి కొంత నీటిని డైవర్ట్ చేసి దాన్ని చూశారు కదా, ఆ ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణలో కలిపేస్తూ ఉంటారు.
మీకు ఈ నీళ్లు డైవర్ట్ అనేది ఎలా చేస్తారు అంటే, ఈ వెలగలేరు అనే పాయింట్ ఉంది కదా, ఈ వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ పెట్టేసి, ఇదే రెగ్యులేటరు, ఈ రెగ్యులేటర్కి 11 లాక్స్ ఉంటాయి. మీకు వరద లాంటిది ఇది వచ్చినప్పుడు ఆ లాక్స్ అనేవి ఇది తెరవకుండా ఉన్నారనుకోండి, ఆ వాటర్ అనేవి డైవర్ట్ అయ్యేసి ఆ డైవర్షన్ ఛానల్ ద్వారా మీకు అవి ఇబ్రహీంపట్నం దగ్గర కెనాల్లో కలిసిపోతూ ఉంటుంది. అలాగే కొంత వాటర్ ఇటు నుంచి పంపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంది. ఏంటంటే కృష్ణకి బుడమేరుకి ఒకేసారి వచ్చింది అనుకోండి, ఇప్పటిలాగనే ఇప్పుడు అంతే వచ్చింది కదా. పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు ఈ బుడమేరు కెనా ఛానల్ డైవర్షన్ ఛానల్ ఉంది కదా, దీని నుంచి వచ్చే నీటిని కృష్ణానది తీసుకోదన్నమాట. ఎందుకంటే అప్పుడు వరద ప్రవాహం చాలా ఎత్తులో ఉంటుంది కృష్ణలో, ఇది డౌన్లో ఉంటుంది కాబట్టి ఈ నీళ్లు అటు తీసుకోదు, దీంతో ఆ కృష్ణ నీరు కూడా ఎగదన్నుద్ది అనమాట. ఇది 1970ల దాకా. మీకు ఆ తర్వాత 2005లో ఏం జరిగిందంటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి ఒకేసారి 60,000 క్యూసెక్ల పైన వరద అనేది వచ్చింది. మీకు అంత వరద ఒకేసారి వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ గండ్లు బండి, సేమ్ ఇప్పట్లానే వెలగలేరు రెగ్యులేటర్ అనేవి లాక్స్ ఎత్తేసారు. అవి ఇప్పుడు ఆ విజయవాడ ఏవైతే మునిగిపోయిందో అప్పట్లో కూడా సేమ్ ఇవే ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి అన్నమాట. మీకు ఆ తర్వాత చాలామంది ధర్నాలు చేయటం, అలాగే ఈ వరదల ఎఫెక్ట్ వల్ల ఈ కొల్లేరు ఆధునీకరణ అనేసి మొదలుపెట్టారు రాజశేఖర రెడ్డి గారు. మీకు అప్పట్లో వినే ఉంటారు ఆపరేషన్ కొల్లేరు అనేసి, ఆక్రమణలు తొలగిస్తున్నావు అది ఇది అనేసి చేశారనమాట. కాకపోతే అది అంతే ఆగిపోయింది, అప్పట్లోనే ఆయన ఉన్నప్పుడే ఆగిపోయింది. మీకు ఆ తర్వాత 2008 ఆ టైంలో పోలవరం రైట్ కెనాల్ను కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్లోకే కలిపేశారు. మీకు ఆ తర్వాత కూడా అవన్నీ చేసిన తర్వాత కూడా ఒక 4-5 వేలు కెపాసిటీ పెరిగింది, అంతకుమించి ఏమీ జరగలేదు. మీకు ఇప్పుడు జరిగింది కృష్ణలో మీకేంటి, దాదాపుగా 11,40,000 క్యూసెక్లతోటి వరద అనేది నడుస్తుంది. మీకు ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత చరిత్రలో తొలిసారి అనమాట ఇంతలా వరద రావటం అనేది, అంత వరద అక్కడ వస్తూ ఉంది. ఇటువైపు ఈ బుడమేరు చరిత్రలో ఇప్పుడు లేనంతగా అంత వచ్చింది, అలాగే చరిత్రలో లేనంత వర్షపాతం అంత తక్కువ టైంలో నమోదైంది కూడా ఇప్పుడే. ఇంతలా మూడు కలిసి వచ్చేసరికి ఆ నీళ్లను కూడా అది తీసుకోలేకపోయింది. ఇంకా దీనికి ఉంది, ఈ బుడమేరు ప్రవహించడానికి ఉంది 2 దారులు. ఒకటి ఇటు విజయవాడ సిటీ మీదుగా ఇటుకొండ వెళ్ళటం, ఇది ఒకటి. రెండోది ఇటు డైవర్షన్ ఛానల్ తీశారు కదా డైవర్ట్ చేసి పంపించడం, ఇది ఒకటి. ఈ రెండు, ఈ డైవర్షన్ ఛానల్లో కూడా కృష్ణలోకి వెళ్ళడానికి లేదు, ఆ వెనక్కి తనతో ఆ ఇబ్రహీంపట్నం కింద భాగంలో అటువైపు గండ్లు పడ్డాయి ఆల్రెడీ. అలాగే ఇటు ఎగదన్ని ఇటు వచ్చేసరికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చేసేదేమీ లేక ఆ వెలగలేరు దగ్గర ఆ లాక్స్ ఎత్తేసారు. మీకు ఆ లాక్స్ ఎత్తేలేదనుకోండి, ఆ లాక్స్ ఎత్తకపోయినా ఏం జరుగుతుందంటే ఆ పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు ఆల్రెడీ చూడండి అండి, అప్పుడు ఈ వీడియో చూడండి, ఆల్రెడీ ఆ వెలగలేరు ఆ లాక్స్ మీద నుంచే వెళ్ళిపోతూ ఉంది నీళ్ళు. అది ఎంతదండి, చిన్నది, అసలు నిలబడలేదు, వెంటనే కొట్టబోద్ది. మీకు అన్నమయ్య కానీ పులిచింతల ఇవన్నీ గేట్లు ఎట్టకొట్టపోయినాయి, ఇది ఎంతసేపు ఉంటుంది? లేదు, కొద్దిసేపు రెసిస్ట్ చేసి ఆపినా కానీ ఆ నీళ్లు పైకి ఎగదాన్ని ఎక్కడ గండ్లు పడిద్దో కూడా తెలియదు. మీకు ఆల్రెడీ ఆ కొద్దిపాటి దీనికి ఆ లీక్స్ వేసి దీనికి 10 చోట్ల గండ్లు బండి, ఆ గండ్లు పూర్తి పూడ్చడానికి ఒక పెద్ద తలనొప్పి అనమాట. మీకు అలాంటిది అంతే లాకలు ఎత్తకుండా ఇది ఉంటే అది కొట్టబోద్ది రెగ్యులేటరు, అది కంట్రోల్ చేయడం ఒక పెద్ద డిజాస్టరు, అలాగే ఎక్కడ గండ్లు పడిద్దో తెలియకుండా మొత్తం కొట్టపోవటం ఇంకోటి అనమాట. సో ఇలాంటి టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక, అది కూడా ఏంటి 5 రోజులు కుంభవృష్టి పడితే ఎంత వర్షం వస్తుందో అలాంటిది 2 గంటల్లోనే పడి వచ్చిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అంతలా వరద అంత షార్ట్ పీరియడ్లో వచ్చింది, చరిత్రలో ఎప్పుడూ అంత షార్ట్ పీరియడ్లో అంత వరద అనేది రాలేదు. దీంతో ఏమీ చేయలేక ఆ లాక్స్ ఎత్తేసి ఇది వదిలేరనమాట. ఇది జరిగింది. దీన్ని పట్టుకొని ఇతనుండేసి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారండి, మీ నాన్నగారి టైంలో ఇంత ఫ్లాష్ ఫ్లడ్స్ ఇంత ఇది రాలేదు, అయినా కానీ అప్పుడు కూడా సేమ్ అంతే వెలగలేరు దగ్గర లాక్స్ ఎత్తేసి అప్పుడు విజయవాడ మునిగింది. అలాగే మీరు సెప్టెంబర్ 2వ తేదీ మీ సాక్షిలోనే రాశారు ఇలా వెనక కృష్ణ వరద వచ్చింది, అది వెనకదనతా ఉంది, దీంతో ఈ ఇబ్బందులన్నిటితోటి ఎక్కడ కట్ట మొత్తం దిగిపోద్దు, అది ఇంకా డిజాస్టర్ అయ్యింది, అందుకనేసే ఈ లాక్స్ ఎత్తారు అని మీరే రాశారు. అదే రోజు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయింది అని రాశారు. కానీ ఇప్పుడు వచ్చేసేమో ఆ తర్వాత రోజేమో చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని కాపాడుకోవడానికి అనేసి ఇదంటే ఇది మాట్లాడుతూ ఉంటారు. అలాగే వీళ్ళు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయిద్ది అనేసి. మీకు ఇది చూడండి, బుడమేరు వచ్చేసరికి ఎక్కడ ప్రవహిస్తుంది ఈ ప్రవాహం చూడండి, మొత్తము కృష్ణకి లెఫ్ట్ సైడ్లో అనమాట. అదే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కృష్ణకి రైట్ సైడ్లో ఉంటా ఉంటుంది. ఏ రకంగా లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇది రైట్ సైడ్లో ఉన్న దానికి ఎఫెక్ట్ అయ్యింది? లేదు, ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కొంత నీరుని కృష్ణలోకి పంపిస్తూ ఉంటారు కదా, అది పంపిస్తే దానివల్ల చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అటు సైడ్ మునిగిద్ది అందుకనే ఆపేశారు అనుకోవడానికి. అసలు కృష్ణలోనే 11.5 లక్షల క్యూసెక్లో వరద అనేది
వచ్చింది చరిత్రలో ఎన్నడూ లేనంతగా. మీకు ఈ బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ నుంచి పంపించినా కానీ ఎంత వచ్చేది? 10,000 క్యూసెక్లు. 10,000 కలిస్తే 11.5 లక్ష ఇద్ది. మీకు అదీగాక అసలు ఆల్రెడీ అది పోవట్లేదు కదా, కృష్ణలో వరద ఉన్నప్పుడు అసలు ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి నీళ్లు కృష్ణలోకి వెళ్ళనే వెళ్ళవు, అవి వెనకదన్ని, వాటి వల్లే గండ్లు అనేవి బండి. అదే మీరు సెప్టెంబర్ 2 సాక్షిలో కూడా అదే రాశారు. మీరు ఏ రకంగా దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఇదంతా ఇద్ది, దానివల్ల ఇది చేశారు అని మాట్లాడతారు? ఏదంటే అది మాట్లాడటమేనా? ఇక వీటితో పాటు వీళ్ళ సాక్షిలో లేచిన దగ్గర నుంచి ఒకటే విష ప్రచారం అమరావతి మీద. అమరావతి వరదావతి అంట వీళ్ళ హెడ్లైన్ చూడండి, రాజధాని గురించి పెట్టింది. మీరు వీళ్ళు ఈ అమరావతి మునిగిపోయింది అని అనేసి వీళ్ళు సాక్షిలో వేసిన ఫోటోలు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వీళ్ళు చాలా దూరంలో నుంచొని నీళ్లున్న చోట లో యాంగిల్లో కెమెరా పెట్టి ఫోటో తీసి ఆ దూరంలో ఉన్నాయి మునిగిపోయినాయి అని అనేసి పెట్టారనమాట. మీకు అసలు నిజానికి అక్కడ కనీసం వాటర్ కూడా రాలేదు. ఇవి అసలు ఫోటోలు, ఆ దగ్గర నుంచి తీసిన ఫోటోలు ఒకసారి చూడండి. ఎక్కడ వరద కానీ నీళ్లు కూడా లేవన్నమాట. అయినా కానీ వీళ్ళు ఎక్కడో దూరం నుంచి ఒక ఇది పెట్టేసి ఆ దూరంలో ఉన్నదాన్ని మునిగిపోయినట్టు ఎవరు ఫోటో తీసినా అంతే వస్తుందన్నమాట. దాన్నేసి జనాలను మభ్య పెట్టించడానికి ఇలాంటి విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు చేసే ఇంకొక ప్రచారం ఏంటంటే సాక్షిలో ఏమాత్రం మనస్సాక్షి లేకుండా రాసుకుంటారో చూడండి. మీకు ఈ విజయవాడ వరదల వల్ల ఈ రిటైనింగ్ వాల్ ఉండటం వల్ల ఎంతో ప్రమాదం తప్పింది, అదే అది లేకపోతే ఇంకా చాలా ఇబ్బందులు ఉండేవి. ఈ రిటైనింగ్ వాళ్ళు మొత్తం మొదలు పెట్టింది, దీనికి రూపకల్పన చేసింది జగన్మోహన్ రెడ్డి గారే అని అనేసి రాశారనమాట. అసలు ఏమనాలో వీళ్ళని అర్థం కావట్లేదు అనమాట. మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి, ఇది 2019 ఆగస్టులో, అప్పుడు వైసీపీ ప్రభుత్వమే వచ్చిందనమాట కొత్తగా. మీకు అప్పుడు వరదలు వస్తే ఆ రోజు కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ అదే కృష్ణ రిటైనింగ్ వాల్ మీద నుంచొని వరదని వీటిని పరిశీలిస్తున్నారు అని అనేసి వీళ్ళు వేసుకున్న ఫోటోనే. మీకు జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించి ఇది మొత్తం చేసినట్లయితే 2019 ఆగస్టులో, అంటే అప్పటికి మీ ప్రభుత్వం వచ్చి నెల 2 నెలలే, అప్పుడు మరి అదే రిటైనింగ్ వాళ్ళ మీద ఎట్ట నుంచోగలిగారు వీళ్ళంతా? కొద్దిగానే ఉండాలి కదా. మీకు ఆ రిటైనింగ్ వాల్ అనేది మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు దాన్ని పట్టించుకోలేదు, వదిలేశారు. వదిలేస్తే ఆ తర్వాత గద్దే రామ్మోహన్ గారు ధర్నాలు ఇవన్నీ చేస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు శంకుస్థాపన అనేసి ఆల్రెడీ ప్రారంభమయ్యి 70% పూర్తయిన దానికి మళ్ళీ శంకుస్థాపన అనేసి చేసి మిగతా ఏదైతే ఉందో అది చేశారనమాట. దాన్ని పట్టుకొని వీళ్ళు ఈరోజు వచ్చేసి మొత్తం మేమే చేసాము, అసలు రూపకల్పన ఏమాది, ఐడియా ఏమాది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమనాలో వీళ్ళని అర్థం కావట్లేదు అనమాట. ఇది మొత్తంగా వీళ్ళు అమరావతి మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇంటిని కాపాడుకోవడానికి ఇది చేశారు అని అనేది, అది తప్పు. ఆయన ఇల్లు ఉంది కుడి సైడు, బుడమేరు ప్రవాహం వచ్చేసరికి ఎడమ సైడు. ఒకవేళ లేదు, బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి కృష్ణలోకి నీళ్లు వదిలితే ఇబ్బంది అని అనేసి అనుకున్నా కానీ కృష్ణలో ఆల్రెడీ వరద ఉంది 11.5 లక్ష, ఇది వెళ్ళేది 10,000 క్యూసెక్లే, దానివల్ల ఇబ్బంది లేదు. అసలు ఇది ఎలా కూడా వెళ్ళదు కృష్ణలో అంత వరద ఉన్నప్పుడు, అది వెనక్కదన్నది. అదే విషయం సాక్షిలో 2 సెప్టెంబర్ కూడా రాశారు అనమాట క్లియర్గా. అలాగే 2 సెప్టెంబర్ కూడా వీళ్ళుండి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయిందని రాశారు. 3 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఇల్లుని కాపాడుకోవడానికి ఇదంతా చేశారు అని అనేసి రోజుకొక కథ అని అనేది వెళ్ళారు. అలాగే బుడమేరు వరద ఎలా వచ్చింది అది ఏంటి అని అనేది కూడా చూసాము. అలాగే అమరావతి మీద ఏ రకంగా ఆ తప్పుడు ఫోటోలు వేసి ఎంత విష ప్రచారం చేశారు అని అనేది మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే రిటైనింగ్ వాల్ వచ్చేసరికి 2019 ఆగస్టులోనే అనిల్ కుమార్ యాదవ్ కొడాలి నాని ఆ వైసీపీ ప్రభుత్వం అప్పుడే వచ్చింది, వాళ్ళు ఆ రిటైనింగ్ వాల్ మీద నుంచొని చూసిన ఫోటోలు కూడా మీరు చూశారనమాట. దీన్ని బట్టి ఆ రిటైనింగ్ వాల్ ఎవరు చేశారు ఏంటి అని అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఇది. థ్యాంక్ యూ.